ఎల్లంపల్లే, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో? ఇది బోండమ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం. ఏంది ఎల్లంపల్లి, బోండా గెలవడేమో లేదో వేరే విషయం అంటున్నావు. కొంపదీసి నీ గెలుపై నీకు నమ్మకం లేదా ఏందే? చంద్రబాబుకి అన్ని ఆధారాలతో కూడా పట్టుకోవడం జరిగింది. బాబుని మీ సిఐడి వాళ్ళు ఆధారాలతో సహా పట్టుకుంటే ఆయన బయటికి ఎందుకున్నాడు చెప్పు. అతనికి ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు. బాబు సంగతి తర్వాత ఎల్లంపల్లి, మీ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయకుండానే 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడంటావా? అదే, నేను బోండా ఉమాన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు తాలూకా తోకలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా దొరకరు. పాప ఎవరైనా సాక్ష్యాలు చెప్పడం కోసం వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళని వాళ్ళు చంపేస్తారని బెదిరిస్తారు. ఓహో, బోండా సాక్షుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడని చెప్తున్నా. వివేకా కేసులో దస్తగిరి లాంటి సాక్షుల్ని బెదిరించింది ఎవరో అందరికీ తెలుసు కదా ఎల్లంపల్లి. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా బోండోమాకి, ఈ 5 సంవత్సరాల్లో ఏమైపోయావు నువ్వు? ఎందుకు నియోజకవర్గాలు తిరగలేకపోయావు? బోండా ఈ 5 ఏళ్ళు తిరగలేదని చెప్తున్నావు. ప్రజలు మీ మల్లాదికి ఓట్లేసి గెలిపిస్తే బోండా ఎందుకు తిరగతాడు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఎన్ని రోజులు తిరిగావో చెప్పు. ఎవరు కూడా నీలాంటి వ్యక్తిని కావాలని కోరుకోవట్లేదు. స్థలం కనబడితే కబ్జా చేయడం, టైం దొరికితే ప్యాక్ ఆడడం, ఇవన్నీ కూడా ఇటువంటి అలవాటు పనులు మనకు అవసరమా? ఒరే, బోండా కబ్జాలు చేస్తాడని చెప్తున్నావు, నువ్వు కూడా ఆ పనులు చేయబట్టే కదా సామి. జగన్ నీకు విజయవాడ వెస్ట్ నుంచే విజయవాడ సెంట్రల్కి జంప్లింగ్ చేసిందే. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు, మాకు తోడుగా ఉండే అభ్యర్థి కావాలనుకుంటున్నారు తప్ప భూ కబ్జాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా మాట్లాడటం భూ కబ్జాలు చెప్పి మేము ఆడుతున్నామా? ఎవరు అడిగారు ఎవరు భూ కబ్జాల గురించి చెప్పింది? ఎవరు మొట్టమొదటిగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది ఎవరిది? వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే కదా. వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకో వర్గమేగా పెట్టింది అంటే మరి దానికి అతను సమాధానం చెప్పుకోవాలి కదా. మరి మీ పార్టీలో కూడా రోజా లాంటి వాళ్ళపై మీ సొంత పార్టీ వాళ్లే అవినీతి ఆరోపణలు చేశారుగా, మీ రోజా వాటికి సమాధానం చెప్పిందా చెప్పు. లేదా అతను ఏమన్నా చక్కటి వ్యాపారం చేస్తున్నాడు? ఏం వ్యాపారం చేస్తున్నాడు? ఇంత డబ్బు సంపాదించాడు, ఎక్కడ సంపాదించాడు? అతను తుప్పు వ్యాపారం చేసేవాడు, వేస్ట్ అమ్మేవాడికి ఇంత డబ్బులు వస్తాయా? దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు, గోండాగిరీలు ఇవి చేశాడు కాబట్టి సెటిల్మెంట్లు ఇవన్నీ చేసింది వాళ్లే కదా. నువ్వు కూడా కొబ్బరికాయ చిప్పలమ్మే స్థాయి నుంచే కోట్లు సంపాదించే స్థాయికి ఎట్టా వచ్చావు? కాంగ్రెస్ పార్టీలో చేరి శర్మిలమ్మ గారు ఈ విధంగా మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శర్మిలమ్మ గారు అంటే మాకు గౌరవం ఉంది. మీకు నిజంగా శర్మిలాపై గౌరవం ఉండుంటే సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు చెప్పు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెని ఒక కబ్జాలాగా ఆమెని తీసుకొని ఏదో ఆశ చూపెట్టి ఏదో ఆమెకి ఏదో చేస్తానని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వివేకాన్ని కేవలం మోసం మాత్రమే చేసింది, అదే మీరైతే ఆయన ప్రాణాలే తీశారనే టీడీపీ వాళ్ళు అంటుల్లా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఓటు ఉందా చెప్పండి ఒకసారి ఎవరికైనా కానీ. మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా హర్షిస్తారా? ఈ రాష్ట్రాన్ని అడ్డగోళం విభజించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మనకు అప్పచెప్పి ఈరోజు మనకి కనీసం విభజన చట్టంలో ఈ పోలవరంది కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, సరిగ్గా దాన్ని చట్టబద్ధత చేయకుండా ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మోసం చేసిందనేగా జనాలు పక్కన పెట్టిందే, హోదా మద్య నిషేధం లాంటివే మీరు కూడా హామీ ఇచ్చారుగా. ఆ హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా పక్కన పెట్టడం ఖాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అతని మీద ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టడం అనేది, చనిపోయిన వ్యక్తి మీద పేరు పెట్టడం అనేది సమంజసమా? ఈరోజు శర్మిలమ్మ వచ్చేసి సోనియా గాంధీ గారికి తెలియదు అంటాను. అంటే సోనియా గాంధీ గారికి తెలియకుండా కేసులు పెడతారా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేశారా? మీ జగన్ అన్న ఏ తప్పు చేయకుండానే 16 నెలలు జైల్లో ఉన్నాడంటావా? ఈరోజు వైఎస్ఆర్ అభిమానులంతా కూడా బాధపడుతున్నారు. శర్మిలమ్మ ఈ విధంగా స్వార్థపరాలు అవుతుందని చెప్పి ఎవరు అనుకోలే ఎవరు కూడా. దయచేసి శర్మిలమ్మ, నీకు అధికార వాంఛున్న లేకపోతే సోనియా గాంధీ గారు మీకేమన్నా పిరవలోపలు పెట్టినా ఇది ఒకసారి అర్థం చేసుకోమ్మా. ఇది ఈ రోజుకి ఈ 2 నెలలకి ఎలక్షన్స్కి నువ్వేమైనా ఉపయోగపడతాం కానీ ఎలక్షన్స్ ఈ 2 నెలల ఎలక్షన్ తర్వాత శర్మిలమ్మని తీసుకెళ్ళి పక్కన పెడతారు సోనియా గాంధీ కూడా, చూసుకోండి మీరంతా కూడా. ఎన్నికలు అయ్యాక శర్మిలాని కాంగ్రెస్ దూరం పెట్టిందని చెప్తున్నావో, మీ జగన్ ఎన్నికలు అయ్యాక మీ శర్మిలని పక్కన పెట్టినట్టు
అందరూ అట్టా ఉంటారనుకుంటున్నావా ఏందే? చెప్పినంతవరకు జాలుగానే, ఇంక ఎళ్ళెళ్ళం పల్లె.